డ్ హలో ఎంతమంది సంతోషమున రెండు పైకి దేవునికి స్తోత్రం చెప్దామా చాలా సంతోషం ప్రియమైన దేవుని బిళ్ళరా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి చెప్పరా మీ ఊరు వాళ్ళకైతేనే చెప్తారా వెరీ గుడ్ చాలా సంతోషం ప్రపంచవ్యాప్తంగా అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్న చక్కని ఆత్మీయ పండుగ క్రిస్మస్ ద లాడ్ ఇది చాలామంది జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని వెలుగుగా మార్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందడి కలుగు చేసే పండుగ చాలా జీవితాల్లో ఉన్న చీకటిని ఇప్పటికే ఈ క్రిస్మస్ వెలుగుగా మార్చగలిగింది ఒకవేళ మీ జీవితాల్లో కూడా ఈ పూట చీకటితో ఉండి అంటే ఏదో రాత్రిపూట ఉండే చీకటి గురించి నేను మాట్లాడట్లేదు కానీ చాలామంది జీవితాల్లో వ్యక్తిగతంగా చీకటిని అనుభవిస్తూ ఉన్నారు అసమాధానం శాంతి లేని భయంకరమైనటువంటి పరిస్థితులు కుటుంబాల్లో అలుముకుంటుంటుండగా ఈనాడు ఒకవేళ మీ జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ హృదయాల్లోనికి ఆహ్వానించగలిగితే నిశ్చయంగా ఈ క్రిస్మస్ నాడు నా దేవుడు మీ జీవితాల్లో విశేషమైన కార్యాలు ఎన్నో జరిగించబోతూ ఉన్నాడు ఏమండి నేనంటే ఈ పూట ఇలా తెల్లబట్టలు యేసు ప్రభు మాటలు ప్రకటిస్తున్నాను కానీ ఒకప్పుడు ప్రభు అంటే గిట్టని కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను అడ్డునామాలు పెట్టుకుని తలకు గుండు కొట్టించుకుని చెవిలో పువ్వు పెట్టుకొని చేతిలో కొబ్బరికాయ పట్టుకొని రోజుకి ఒక గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాడిని అలాంటి కుటుంబం మాది అలాంటి కుటుంబంలో ఉన్న మా జీవితాల్లో చాలా భయంకరమైన చీకటి అలుముకున్నప్పుడు వ్యాధులు అశాంతి అసమాధానం నిరాశ దుఃఖము చాలా భయంకరంగా మా జీవితాలను ఏలుబడి చేస్తున్నటువంటి నాడు యేసు వారి యొక్క సువార్త వెలుగు మా ఇంట్లోనికి వచ్చిన తర్వాత స్వార్త వెలుగు మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మా జీవితాలు శాపంగా లేవు గానీ అనేక మందికి దీవెనగా ఆశీర్వాదకరంగా మార్పు చెందే ప్రభువారు ఎలాంటి వ్యక్తి జీవితంలోనన్నా ఉన్న ఎలాంటి చీకటినైనా తొలగించడానికి శక్తి కలిగినటువంటి అద్వితీయ దేవుడు ఆయన ఒకడు మాత్రమే రైజ్ అలాడ్ చాలా సంతోషం ఈ పూట మమ్మల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానించినటువంటి ప్రీతమే దైవజనులు ఆనంద్ గారికి నా ప్రేమపూర్వక వందనాలు వారి తండ్రి గారికి నా ప్రేమపూర్వక వందనాలు సంగమ అలాగే వేదిక మీద ఉన్న సేవకులకి సంగమంతటికి తల్లిగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మంచిది చాలామంది అనుకుంటున్నారు క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జన్మదిన వేడుకాని అసలు దేవుడికి పుట్టుకేంటండి ఏంటండి దేవుడంటేనే ఆది అయి ఉన్నాడు దేవుడంటేనే అంతమై ఉన్నాడు దేవుడు అల్ఫా ఒమేగా అని ఆయనకి పేరు ఆయనే ఆది ఆయనే అంతం మరి అలాంటి దేవుణ్ణి పుట్టినరోజు అంటున్నారు ఏంటి కొంతమంది తెలియక యేసు ప్రభు ఐదో తారీఖునే పుట్టాడని రుజువు చేయండి అని కూడా అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో ఇవంతా కొంచెం వింతగా అనిపిస్తున్న కొన్ని సంగతులు ఒక చక్కని మాట ఏంటంటే దేవుడు ఆది అంతము లేనివాడై ఉండి మానవుల్ని రక్షించడం కోసం అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడంతే నేను మా రాజమండ్రి నుండి లేకపోతే లింగంపర్తి నుండి ఇక్కడికి వచ్చాను మరలా ఇక్కడ పని చూసుకొని ఉండిపోతాను ఇక్కడ వెళ్ళిపోతాను అంటే నేను ఈరోజే వచ్చాను కాబట్టి ఈరోజే పుట్టానా నేను కాదే నేను ఎప్పుడు నుండో ఉన్నాను కానీ ఈరోజు ఇక్కడికి వచ్చాను యేసు ప్రభు కూడా ఆయనే సృష్టికర్త అయి ఉండి ఆయనే ఆకాశానికి భూమికి అందలి సమస్తమంతటికి కారణభూతుడై ఉండి భూమి మీదకి ఒక కారణంతో వచ్చాడు హీ కేమ్ టు దిస్ ఎర్త్ విత్ ఏ రీజన్ ఆయన ఒక ఉద్దేశంతో భూమి మీదకి వచ్చాడు అదేంటో ఈ పూట మనం చక్కగా జ్ఞాపకం చేసుకుందాం కొంతమందికి క్రిస్మస్ అంటే పంటి పండగ అంటే చక్కగా పిండి వంటలు చేసుకోవడం అబ్బా చక్కగా ఆరగించడం జంతికలు కూడా చేసుకొని ఈదిలో వాళ్ళకి పంచిపెట్టుకుంటుంటారు ఏ అంటే మా పండగండి అందుకని ఏ అంట ఇది పంటి పండగ కొంతమందికి కొంతమంది అయితే చక్కగా ఇది ఇంటి పండగగా ఉంది అందుకనే ఇంటిని బాగా అలంకరించుకుంటూ ఉంటారు అందుకనే అటక మీద పెట్టిన ఇత్తడి బిందులు కూడా జాగ్రత్త కిందకి దించేసి చింతపండు పులిసెట్టి మరీ జాగ్రత్తగా తోమేసి తలతలా మెరిసేటట్టు చేసి మళ్ళా పైకి ఎక్కిచ్చేస్తారు ఎందుకమ్మా దించావు ఎందుకమ్మా పైన నెట్టావు అంటే నడు నొప్పి తెచ్చుకోవడానికి పాస్టర్ గారు అంతకంటే ఏమీ లేదు సర్లే ఇది కొంతమంది సంగతి చక్కగా ఇంటికి లైటింగ్ పెడతారు క్రిస్మస్ ట్రీ ఒకటి పెడతారు స్టార్ ఓటు పెడతారు అప్పు అన్నీ చేస్తారు ఏ ఇంటి పండగ కదా కొంతమందికి మరి కొంతమందికి ఒంటి పండగ కొత్త బట్టలు వేసుకోవాలి పట్టు చీర కొనిపించుకోవాలి కొనకపోతే పొట్టాలి లేకపోతే గొడవ అయిపోద్దు మళ్ళా ఏమండి కొంతమందికి ఇదేంటి ఒంటి పండగ సరే ఇదే కనుక అయితే క్రిస్మస్కి ఎంత విలువ ఉంటుందంటారా కాదే క్రిస్మస్ అంటే కేవలం పంటి పండగ కాదు ఇంటి పండగ కాదు ఒంటి పండగ కాదు కానీ జీవితాలని మార్చే ఏకైక పండగదే ప్రజ్ ద లార్డ్ జీవితాల్లో వెలుగుని నింపే పండుగ ఇది అపవాది అంట ఈ లోకంలో చాలా భయంకరంగా విజృంభిస్తున్నాడంట అయితే ప్రభు వారు ఎందుకు వచ్చారండి అని అంటే యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన చలివిస్తున్నటువంటి మాట ఏంటంటే అపవాది అదే సాతాను లేకపోతే భూతం లేకపోతే దెయ్యం లేకపోతే దురాత్మ ఇలా మీరు ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నా వాడు ఈ లోకమంతటిలో ఏలుబడి చేస్తూ వస్తున్నాడు అలాంటి అపవాది వాడి యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ లోకంలో వాడి యొక్క పని ఎక్కువైపోయింది నిజానికి మొదటి మానవుడైనటువంటి ఆదాముని దేవుడు చాలా విలువలతో పుట్టించాడు భూమి మీద అసలు మానవ జాతే లేనప్పుడు దేవుడు తన రూపంలో తన పోలిక చొప్పున మానవుడిని కలుగు చేశాడు మట్టితో చేయబడ్డాడు మానవుడు అయితే ఇలా మట్టితో చేయబడినటువంటి మానవుడిలో నుండి ఎముకను తీసి స్త్రీనిగా చేసి ఇప్పుడు ప్రతి చల్లపూట దేవుడు వచ్చి మానవుడితో సహవాసం చేస్తూ ఉండేవాడు అయితే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనిషిని దేవునితో సహవాసం చేయడానికి కలుగు చేసుకున్నాడు అంటే దేవుడు మనిషి కలిసి ఉండాలని ఒక ఆశతో ఆతురతతో ఒక ఇష్టముతో మానవుణ్ణి కలుగు చేసుకున్నాడు భూమిని ఆకాశాన్ని అందరి సమస్తాన్ని మాటతో కలుగు చేయగలిగిన వాడే దేవుడంటే దేవుడంటే చేతులతో చేసుకోగలిగిన వాడు కాదు ఇక్కడ తీసి అక్కడ పెడితే అక్కడ ఉండేవాడు అక్కడ నుండి ఇక్కడ పెడితే ఎక్కడుండేవాడు దేవుడు కాడు దేవుడంటే సృష్టికర్త దేవుడంటే ఈ అన్నిటినీ కూడా తాను ఆపరేట్ చేయగలిగినటువంటి వాడు వీటన్నిటిని అవసరమైతే నాశనము చేయడానికి కూడా శక్తి సామర్థ్యాలు కలిగిన వాడే దేవుడు అయితే ఇది అర్థం కాక కొంతమంది దేవుని శక్తిని చిన్నగా చూస్తున్నారు ఏ ఎందుకని ఎలా అంటున్నారండి అని అంటే ఎవరైనా ఒకవేళ కొంచెం సాయం చేసినా ఆ వ్యక్తిని ఏమంటారు దేవుళ్ళు అంటూడండి అంటారు కొంతమంది ఏకంగా దేవుడే అనేస్తారు ఏటంతోటి సాయానికి ఏమనేస్తారు దేవుడు అనేస్తారు కొంచెం గట్టిగా గాలి వేసిందనుకో చెట్టు అబ్బో దీనివల్లేనండి మేము బతుకుతున్నామని దాన్ని కూడా దేవుడు అనేస్తున్నారు ఏమండి అంతెందుకు ఇప్పుడు నేల మనకి ఉండడానికి పనికొస్తుంది కదా అందుకని దీన్ని కూడా ఏమంటున్నారు కొంచెం వెలుగిస్తుందిగా ప్రతిరోజు ఉదయాన్నే అందుకని దాన్ని దేవుడు అన్నారు రాత్రిపూట వినలేస్తుందని దాన్ని దేవుడు అన్నారు ఇక అన్నీ మనుషులకి ఏమైపోయాయి దేవుళ్ళు అయిపోయాయి కానీ అసలు సంగతి ఏంటంటే దేవుడు మనిషిని ప్రేమించి వీటన్నిటినీ ప్రేమతో బహుమానంగా ఇచ్చాడు స్తోత్రం చెప్పండి ఇదిగో ఇప్పుడు మానవుణ్ణి ప్రేమించి ఇచ్చినటువంటి ఈ సృష్టి దేవుడు కాదు కానీ ఈ సృష్టి అంతటిని ప్రేమతో మనకు అందించిన దేవుడు ఆయనే దేవుడై ఉన్నాడు ప్రైజ్ ద లాడ్ ఈ విషయంలో చాలామందికి క్లారిటీ లేక చాలామంది క్లారిటీ లేక కంటికి కనిపించేవే దేవుళ్ళు అనుకుంటున్నారు కానీ కానీ కాదు కనిపించని వాడు దేవుడు ప్రైజ్ ద లాడ్ కంటికి కనిపించేవన్నీ ఒక ఒకరోజు లయమైపోబోతున్నాయి కానీ కనిపించని ఉన్నాయి చూసారా అవి శాశ్వతంగా నిలవబోతూ ఉన్నాయి అలాంటి ఒక శాశ్వతమైన రాజ్యంలో నిన్ను నన్ను నిలపడానికే అనంతుడైనటువంటి దేవుడు తన మహిమ కలిగినటువంటి పట్టణమైన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు అదే క్రిస్మస్ క్రిస్మస్ అంటే హల్ ఇదిగో ఈ పూట మీకు చెప్పే కొంత సంగతి ఏంటంటే ఇలా ఆదాము హవ్వలు అనేటటువంటి వాళ్ళు చక్కగా మొదటి మానవులు దేవునితో సహవాసం చేసేవారా అయితే మొదట్లో దేవుడితో కలిసి ఉండేవాడు లూసిఫర్ అనేటటువంటి ఒక ప్రధాన దోత అయితే ఆ దోత కాస్త దేవుడితో సమానం అనుకుని గర్వించి గర్వించి దేవునితో సమానం అనుకుని ఇప్పుడు దేవునికి కోపం తెప్పించి అక్కడ నుండి పడద్రోయబడ్డాడు ఇప్పుడు ఈ మ ఈ లూసిఫర్ ఏమనుకున్నాడంటే నన్ను వదిలేసి ఇప్పుడు దేవుడు ఎవరితో ఉంటున్నాడు ఆదామవలతో ఉంటున్నాడు కొంతమంది ఈ మాట వినే ఉంటారు అనే ఉంటారు కూడా ఏంటో తెలుసా నాకు దక్కనిది వేరే ఎవరికి దక్కకూడదు ఒకప్పుడు దేవుడు లూసిఫర్కి విలువి ఇచ్చాడు ఘనతను కూడా ఇచ్చాడు అయితే ఇప్పుడు అక్కడ నుండి పడద్రోయబడినటువంటి లూసిఫరే అపవాదిగా సాతానుగా దెయ్యముగా తిరుగుతూ ఉన్నాడు భూమి మీద ఇలాంటి సమయంలో ఇప్పుడు దేవుడు భూమి మీద మానవుడిని కలుగు చేసి మానవుణ్ణి కలుగు చేసి అతనితో ఉంటుంటే చూసి ఓరవలేక దీన్నే అసూయ అంటారు ఏమంటారు దీన్ని అసూయ అసూయ అయినటువంటి సాతాను దేవుణ్ణి మానవుణ్ణి దూరం చేద్దాం దేవుడు ఏదైతే చెయ్యదు అన్నాడో ఆ పనే చేయించడానికి మారువేషంలో మోసపూరితంగా హవ్వమ్మ దగ్గరికి వచ్చాడు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడు అలాగా దెబ్బతీశాడు అయితే దేవుడు మాట కంటే చాలాసార్లు మనకు కూడా ఎవరి మాట ఎక్కువ ఇష్టం మనుషుల మాట ఇష్టం కదా దారిని పోయే దానే మాట కూడా వింటాం కానీ దేవుడి మాట వింటామా ఎనో సంతలో సోరయ్య మాట వింటాం కానీ దేవుడు మాట వింటామా ఏను అందుకేగా వచ్చే ఈ బాధలన్నీని ఇప్పుడు ఆ గారు దేవుడు మాట ఎండమ్మ అనేసి ఎవరి మాటన్నదే సర్పం మాటన్నదే ఏది దేవుడు తినద్దనాడో దాన్నే తినేటట్లు అపవాది రేపాడు ప్రేరేపించాడు అయితే ఇప్పుడు హవ్వమ్మగారు వచ్చి ఆదాము గారిని ప్రేరేపించారు పండు తిన్నారు ఇప్పుడు అనుకున్న ఉద్దేశం నెరవేరింది ఏంటి దేవుణ్ణి మానవుణ్ణి దూరం చేయాలనుకున్నాడు చేసేసాడు ఇప్పుడు దేవుడు ఉద్దేశం చాలా చాలా మటుకు ఫెయిల్ అయ్యింది అయ్యో ఏ ఎందుకు ఫెయిల్ అయింది మనిషిని రోబోలా చేసుంటే వేరేగా ఉందిను బలవంత పెట్టుంటే వేరేగా ఉందిను కానీ ఫ్రీ విల్ ఇచ్చాడుగా స్వేచ్ఛ ఇచ్చాడుగా చాలామంది అంటారు బలవంత మత మార్పిడి ఎవడ చేస్తున్నాడు ఇక్కడ లేదు ఏమండి విల్ స్వేచ్ఛ నమ్మినోడికి పరలోకం నమ్మనోడికి నరకం దేవుడు ఛాన్స్ ఇచ్చాడంతే ఇప్పుడు పండు తినేటప్పుడే ఆపేయచ్చుగా రోబోనైతే ఆపేద్దును కానీ మనిషి కదా అందుకనే ఆపలే దేవుడు ఇదిగో నువ్వు చెయ్యి చెయ్యొద్దని రెండు నీ ముందు పెట్టబడ్డాయి అయితే నువ్వు అలాంటి అలాంటి విధంగా చేస్తే నష్టపోతావు లేకపోతే నా మాట విన్నావా నువ్వు బాగుంటావు అది దేవుని ఉద్దేశం అయితే కొన్ని కొన్నిసార్లు చూడండి సీట్ బెల్ట్ పెట్టుకోండి కారు నడిపేటప్పుడు అని చెప్తారు ఎంటామా తల మీద హెల్మెట్ పెట్టుకోండి బండి మీద వెళ్ళేటప్పుడు అని చెప్తారు ఎంటామా స్లోగా నడపండి అని చెప్తారు ఎంటామా ఎనంగా అందుకే వస్తాయి ఈ బాధలో ఆ మధ్యకాలంలో మీ ఏరియా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మూతికి మాస్క్ పెట్టుకోండి అని చెప్పారా చెప్పారా లేదా ఏ ఎందుకు పెట్టుకోవాలి అని అలా బయటికి వెళ్ళారు ఏమైంది ఇంకా మాస్క్ కాదు కదా మనిషే లేకుండా అయిపోయింది ఏమంటారు ఏ పదు రూపాయలు కలిసి వచ్చేంత గవర్నమెంట్కి మన వల్ల ఏమన్నానే మాస్క్ పెట్టుకుంటే లేదుగా కానీ మాట వినకపోవడం వల్ల ఎన్ని బాధలు వచ్చాయి చూసారా ఇప్పుడు మాట వినని మానవుడి వల్ల భూమి మీదకి శాపం వచ్చింది ఇప్పుడు అపవాది వాడి కార్యాలు భూమంతటా నెరవేరుతున్నాయి ఇప్పుడు దూరం అయిపోయిన మానవుడిని మరలా దగ్గర చేసుకోవాలనుకున్న దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడండి ప్రవక్తల్ని పంపాడు న్యాయాధిపతుల్ని పంపాడు రాజుల్ని పంపాడు యాజకుల్ని పంపాడు ప్రధాన యాజకుల్ని పంపించాడు ఎన్నో కార్యాలు చేశాడు కానీ వేటి వలన అవ్వలేదు ఎద్దులు బలివబడ్డాయి గొర్రెలు బలివబడ్డాయి గొవ్వలు పావురాలు బలివబడ్డాయి వేటి రక్తం వల్ల కూడా కార్యాలు జరగలేదు అందుకనే పరమాత్ముడైన దేవుడే రక్తం చిందించడానికి నేల మీదకొచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలెల్లూయా ఏ ఎందుకండి ఎందుకండి ఆయనే రక్తం చిందించాలి ఏ ఎందుకండి ఆయనే ప్రాణం పెట్టాలి అని అంటే ప్రాణానికి ప్రాణం అప్పగించాల్సి ఉంది మానవుడు దూరం అయిపోయాడు దగ్గర చేయబడాలంటే ఇప్పుడు దేవుడు ఒక శిక్ష కూడా వేశాడు ఏంటంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం ఇప్పుడు ఆ పాపం యొక్క శిక్షని మానవుడి మీద పడకుండా ఉండాలంటే ఎవరో ఒకళ్ళు దాన్ని భరించాలి పాపం లేనివాడు భరించాలి పాపం లేనివాడు ఎక్కడున్నాడు చెప్పండి చూపులో పడిపోతున్నారు మాటలో పడిపోతున్నారు ఆలోచనలో పడిపోతున్నారు జన్మ కర్మ పాపాలలో ప్రజలు ములిగిపోయారు అందుకనే జన్మ పాపము లేని యేసు ప్రభు వారు కన్యైన మరియ గర్భాన జన్మించాడు ప్రజలాడు అల్లెల్లుయా ఎవరైనా ఇక్కడ ఉన్నవారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా కానీ స్త్రీ పురుషుల కలయిక వల్లే జన్మించారు కానీ ఏసు ఒక్కడు మాత్రమే పురుషుని సహాయం లేకుండా స్త్రీ గర్భంలోనికి రాగలిగాడు స్తోత్రం కలుగును గాక ఆయన జన్మ మానవ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి రక్షణ తీసుకొచ్చింది దేవుని బిడ్డలారా కారణం ఏంటో తెలుసా ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయన జీవితంలోన పాపముందా నేడు ఎవరైనా అంత పరిశుద్ధుడైనటువంటి వారిని చూపించగలుగుతారా అఫ్ కోర్స్ ప్రభు పేరు యేసు ప్రభు పేరు యేసు ప్రభు అనుసరిస్తున్న యేసూప్రభు మనకు అందించిన ఈ బైబుల్ పట్టుకొని కొంతమంది దారి తప్పిపోయినోడు ఉండొచ్చు కానీ ప్రభు మాత్రం ఎప్పుడు దారి తప్పిపోయినాడు కాదు ఆయన పాపం అంటించుకొని దేవుడైన ఆయన అపవిత్రత లేని దేవుడు ఆయన ఆయన చూపులో కానీ మాటలో కానీ ఆలోచనల్లో కానీ స్పర్శలో కానీ ఎక్కడ 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 పాపము లేని దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే హల్లిలోయ ఆయన పరిశుద్ధుడి దేవుని పెట్టరా ఎందుకు యేసు ప్రభు స్పెషల్ అండి అందరూ ఆయన్నే ఎందుకు కొలుస్తున్నారు ఆయన దగ్గరికి వెళ్తే మిఠాయిలు ఎడుతున్నాడా కాదు ఆయన దగ్గరికి వెళ్తే ఏమండి పవిత్ర జీవితం దొరుకుతుంది ఆయన దగ్గరికి వెళితే పరలోకం దొరుకుతుంది పడితే వాడు వెళ్ళిపోయేది కాదు పరలోకం అదేమన్నా సంత మార్కెట్ అందరూ వెళ్ళిపోవడానికి ఉండే స్థలం అది ఏమండి పాపులకు చోటు లేదు అక్కడ అలాంటి ఉండే చోటులోనికి పాపులైనటువంటి ఈ ప్రజల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి పరిశుద్ధుడు ఆ స్థలాన్ని విడిచి ఇక్కడికి వచ్చి మనుషులందరి పాపాన్ని తన మీద వేసుకొని ఇప్పుడు పాపభారం అంతా సిలువలో మోసి ముఖం మీద ఉమ్ములేయించుకున్నాడు ఏ అవమానం భరించాడు తల్లలో ముళ్ళకిరీటం ఏ ఎందుకని మానవుల పాపాన్ని భరించాడు ఆయన చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకులు ప్రక్కలో బళ్ళెపోటు ఒంట్లో ఆఖరి రక్త బొట్టు వరకు మానవుల రక్షణ కొరకు ధారబోసిన ఏకైక పరిశుద్ధుడు ఆయన మాత్రమే హల్లెల్లో యా ఇదిగో 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 అలాంటి ఆయన్ని ఎక్కడ కనుగొనగలమండి మనం అలాంటి ఆయన్ని ముక్కు మూసుకొని ముల్లోకాలు తిరిగి నాకు కనబడతారు అలాంటి ఇలాంటి ఆయన వేరే ఎవరితోనన్నా పోల్చగలుగుతామా అంతటి పరిశుద్ధుడు ఆయన ఒకసారి విభిచారంలో పట్టబడిన స్త్రీ ఆయన దగ్గర తేవడితే యశూప్రవ అన్న మాట ఏంటో తెలుసా అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా నేను కూడా వేయను మరలా వెళ్ళి పాపం అన్నాడు విభిచారిని అమ్మ అని ఎవడన్నా పిలుస్తాడండి నేడున్న కాలంలో నేడున్న కాలంలో మంచోళ్లు కూడా అపవిత్రంగా చూసే రోజులు ఇవి అవునా కాదా మంచు కూడా డబల్ మీనింగ్ డైలాగులు చెప్పే రోజులు ఇవి ఏమండి పరస్త్రీతో స్త్రీతో పరాచకాలాడే లోకం ఇది ఇలాంటి లోకంలో కూడా పరిశుద్ధంగా మాట్లాడడానికి ఏ సేవంతు మాత్రమే అవ్వగలిగింది హల్లెలూయా ఏమండి ఇంత పాపిస్టి లోకంలో కూడా ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అర్ధనగ్నంగా తన ముందుకు వచ్చినా కానీ అమ్మా అని పిలుస్తున్నాడు ఏమి ఏమి పరిశుద్ధతండి ఆయనలో ఉంది ఏమి త్యాగం అండి ఆయనలో మనకు కనబడతా ఉంది చాలామందికి క్రిస్మస్ అంటే ఏమనిపిస్తుందో తెలుసా ఏదో మామూలు సరదాగా కొద్ది సమయం అట్లాగా స్కిట్లు కొంత డ్యాన్సులు స్కిట్లు వేయొద్దని నేను చెప్పట్లేదు ఏమీని వెయ్యాలి ఏ దానివల్ల చాలామందికి కొంత సత్యం తెలుస్తుంది ఏమండి అయితే వీటి కోసం మాత్రమే కాదు జీవితాలు కదిలించబడాలి జీవితాల్లో ఏ సై అనుకున్నటువంటి సంపూర్ణ చిత్తం నెరవేర్చబడాలి ఆయన వచ్చిన ఉద్దేశం అపవాది పరచడానికి అపవాది ఎందుకు వచ్చాడు భూమి మీదకి ఎంత చెప్పానుగా మానవుణ్ణి నుంచి దూరం చేయడానికి వచ్చాడు ఇప్పుడు మరి యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటి అపవాది క్రియలు అయిపరచడం అంటే దూరం అయిపోయిన మానవుణ్ణి మరలా దేవునికి దగ్గర చేయడానికైనా వచ్చాడు హల్లెలూయా యా నేను నిన్న ప్రశ్న అడుగుతున్నాను నీ సంబంధం దేవుడితో ఎలా ఉంది హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ రిలీజియన్ బట్ ఇట్స్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ క్రైస్తవ్యం అనేది మతం కాదు కానీ దేవునికి మానవుడికి మధ్యలో ఉండే ఒక అద్భుతమైన సంబంధం నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న నీ సంబంధం నిన్ను కలుగు చేసిన దేవునితో ఎలా ఉంది దేవుడితో కలవాలంటే ఏంటి దేవునితో కలిసే మార్గం ఏంటి మరి మేము చిన్నప్పుడు టీవీ చూసేటప్పుడు ఇప్పుడంటే టీవీ లేదులే మా ఇంట్లో చూసి అంత తీరుబాటు కూడా లేదు అయితే చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబిక దర్బార్ భక్తి ఏంటి భక్తి కాదు నానా భక్తి దేవుణ్ణి నిన్ను కలుపుతుంది ప్రైజ్ దాడ అల్లెయా చాలామందికి పండగొచ్చి పండగ అయిపోయి వెళ్ళిపోయే భక్తి ఉంటుంది కొంతమందికి వీళ్ళనే పండగ క్రైస్తవులు అంటారు ప్రైజ్ ద లాడ్ కొంతమంది సర్టిఫికేట్ క్రైస్తవులు ఉంటారు సర్టిఫికెట్లో ఉంటుంది క్రైస్తవుడని కానీ బ్రతుకులో క్రీస్తు ఉండడం కానీ అది కాదు ఈ క్రిస్మస్లో జరగాల్సింది ఏంటో తెలుసా నీలో ఏసు పుట్టాలి నీలో క్రీస్తు జన్మించాలి ఆ క్రీస్తు నీలో ఉండి ఆయనతో నువ్వు చక్కని సంబంధాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి రిలేషన్ ఉందా నీతో దేవునికి నీకు దేవునికి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది ఎట్లా ప్రార్థన చేస్తున్నావు ఎట్లా వాక్యం చదువుతున్నావు దేవునితో నువ్వు మాట్లాడాలంటే ప్రార్థన ఒక వారది దేవుడు నీతో మాట్లాడడానికి వాక్యం ఒక వారది అసలు వాక్యమే చదవకుండా ప్రార్థనే చేయకుండా నేను భక్తిపరుణ్ణి అంటే అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి ఉండదండి ఏముండదు అవును నిజమే నిజమే ఒక ఆవిడి నేను గృహదర్శనాలకు వెళ్తే పాస్ట్ గారు ఒక నిమిషం ఉండండి కుర్చీలో కూర్చోండి కుర్చీ వేసి కూర్చోబెట్టి స్టూల్ వేసుకొని బీర్వా మీద ఉన్న బైబుల్ తీసి ఇలా దులిపిందండి ఒకసారి భక్తురాలు ప్రజలాడ్ ఎంత రిలేషన్ ఉందో దేవుడితో ఎంత అద్భుతమైన బంధం ఉందో దేవుడితో దేవుని బిడ్డ ఉదయం లేవగానే నీకు టీవీ దగ్గర సమయం ఉంది ఉదయం లేవగానే ఆఫీస్కి నీకు టైం ఉంది ఉదయాన్నే లేవగానే లోక సంబంధమైన అన్ని కార్యకలాపాలకి సమయం ఉంది ఈ మధ్యన అది ఏదో వచ్చింది కదా ఇంతేం ఉంటుంది అరిచేతిలో ఏటది సెల్ ఫోన్ ఎక్కడున్నాదో దానికోసం అని గంగిరితలు ఎత్తిపోతారండి మనవాళ్ళు మామూలుగా ఉండదు ఇంకా ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడున్న చుట్టూ తిరిగేస్తారు దానికోసం అది కాదు దాంట్లో వచ్చే మెసేజ్ కానీ దాంట్లో వచ్చే ఫోన్ కాల్ కానీ మనుషుల నుండే వస్తుంది బైబుల్ తెరిచి చదివితే మోక్కాళ్ళేసి ప్రార్థన చేస్తే అనంతుడైన దేవుడి దగ్గర నుండి నీకు మెసేజ్ రాబోతూ ఉంది అనంతుడైన దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు అంత ఉన్నతమైన దేవుడు నీతో మాట్లాడతాడంటే లెక్క చేయకపోతే నీ జీవితానికి లెక్క ఉంటుందా నీ జీవితానికి విలువ ఉంటుందా చాలామందికి జీవితంలో విలువను కోల్పోవడానికి కారణమేంటో తెలుసా విలువలేని వాటన్నిటితో తమ సమయం గడుపుతున్నారు కానీ విలువైన దేవుని దగ్గరికి తమ జీవితాలను తీసుకురావడానికి ఇష్టం అవ్వట్లేదు నీ జీవితం విలువ కలిగి ఉండాలంటే విలువైన దేవుని చేతుల్లోకి రావాలి అవును దేవుని బిడ్డలారా ఆయనే నీ జీవితానికి విలువను తీసుకురావడానికి ఈ లోకానికి వచ్చాడు నా మాటలో గమనించండి దేవుని బిడ్డరా చాలామందికి దేవునితో సరైన రిలేషన్ లేదు ఒకవేళ లేకపోతే ఈ క్రిస్మస్ డేనన్నా నీ జీవితంలో దేవునికి ఎంత దూరం అయిపోయావో మరలా సమీపంగా రావాలి మానవుడిని దేవుడికి దూరం చేసేది ఏంటో తెలుసా ఈ మాట గమనించండి జాన్ బన్యన్ అనే ఒక ఉత్తమమైన దైవజనుడు ఈ మాట అంటాడు ప్రార్థన చేసే క్రైస్తవుడు పాపం చేయలేడు పాపం చేసే క్రైస్తవుడు ప్రార్థన చేయలేడు అంటే ఇప్పుడు నువ్వు పాపములో ఉంటే ఏం చేయలేవు ప్రార్థన చేయబుద్ధి కాదు అదే నువ్వు ప్రార్థనలో ఉంటే పాపం కూడా నీ దరిదాపుల్లో కూడా రాలేదు ఎస్ అల్లెల్లుయా ప్రియ సంగమా ప్రియ దేవుని బిడలారా ఈ మాటలు గమనించండి మీ జీవితంలో ప్రార్థనకి విలువ ఉందా పాపానికి విలువ ఉందా పాపములో ఉన్నావా ప్రభువు నీకు దూరంగా ఉంటాడు అదే ఆ పాపాన్ని కాదనుకొని పెంటగాయించడానికి నీకు ఇష్టమైతే ప్రభువు నీకు చేరువుగా ఉన్నాడు కార్యాలు జరగబోతూ ఉన్నాయి ఎందు కుటుంబాల్లో కలహాలు ఎందు కుటుంబాల్లో అసమాధానం భార్యాభర్తలు మెలిసి ఉన్నట్టే ఇక్కడ కనబడుతున్నారు కానీ ఇంటి దగ్గర వాళ్ళ జీవితాలు చూస్తే అబ్బో తెపాళాలు బోర్లించేది సహోదరి మామూలుగా ఉండదు ఇంకా ఏ ఎందుకు అలాగా కుటుంబాల్లో శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఎందుకు లేదు ప్రార్థన లేదు కాబట్టి ప్రభువు లేడు కాబట్టి ఇప్పుడు గమనించండి ఈ లైట్లన్నీ ఆర్పేస్తారు కొంతసేపటికి ఏమొస్తుంది చీకటి వస్తుంది ఇంట్లో వెలుగైన ఏసు లేకపోతే చీకటైన దురాత్మ వస్తుంది అపవాది వచ్చి అక్కడ తెస్టేసు కూర్చుంటాడు అందుకని నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా నీ ఇంట్లో వెలుగు అంతకంతకు తేజరిల్లాలన్నా అంతకంతకు ప్రకాశమానంగా వెలగాలన్నా నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా మోకరించి చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభిస్తే నా దేవుడు నీ ఇంట్లో నిండారుగా వెలుగుతో నింపబోతావు అన్నాడు నిండారుగా వెలుగుతో నింపబోతున్నాడు ఇళ్ళల్లో కొంతమంది సంతోషం కోసం బావా బీరు తాగరా బొగ్గులొత్తాయి ఏమొత్తాయి పండగ పూట ఆహా ఓ సొక్కే ఆ లెక్కే వేరు ఆహా బీరి తాగితే బొగ్గలు కాదు నాన్న ఇక్కడ వస్తుంది పెగ బొగ్గ లివర్కి ఆ ఒక్కరోడు అన్నాడు అరే దొమ్ములు ఆగరా రింగులు తిరుగుతాయి ఎక్కడా ఊపిరితిత్తులు తిరుగుతాయి పెద్ద రింగులు ఒక అతను పాపం పా నెమ్మది లేక శాంతి లేక ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉండి ఎవరో చెప్పారంట పలానా కామెడీ సినిమాకి వెళ్ళరా నీ బాధలని మర్చిపోతావు అంటే కామెడీ సినిమా అంట కొత్తగా వచ్చిందంట అక్కడికి వెళ్ళరా అంటే అప్పులు ఎక్కువైపోయినా ఏమో మనవాడికి దానివల్ల నెమ్మది లేదు అసలు జీవితానికి అయితే మరి డబ్బులు లేవు కదా వంద రూపాయలు కొత్త అప్పు చేసి సినిమాకి వెళ్ళాడు ఇల్లేడా సగంలోనే ఇటు ఇంటర్వెల్ ఏదో ఉంటుంది కదా ఆ ఇంటర్వెల్లోనే వెనక్కి వచ్చేతనాడు సైలెంట్గా దిగాలుగా వచ్చేతనుంటే అడిగాడంట ఎల్లమన్న ఫ్రెండ్ ఎరా సగంలో వచ్చేతనవే సగంలో వచ్చేతనవే ఏం చెప్పనరా ఆ పాతప్పు ఇప్పుడు సినిమాకి రావడానికి పోయి చేసినా కొత్తపు వందా రెండు కలిపి తెర మీద కనబడుతున్నాయి బతుకు సుఖం ఉందా లేదు ఏ సినిమా చూస్తే వస్తుందా శాంతి సినిమా చూస్తే వస్తుందా సమాధానం ఏమండి సీరియల్ చూస్తే వస్తుందా సమాధానం చాలామందికి ఒక ఆవిడ అంటుంది ఏమండి పాస్ట్ గారు మీరు ఏమన్నా కూటమిట్టాలనుకుంటే ఆరుకు ముందెట్టండి లేకపోతే తొమ్మిది తర్వాత ఎట్టండి నవ్వినోళ్ళు అందరికీ అర్థమైపోయింది కదా ఏంటి ఇంట్లో అదే కదా మరి ఒక ఆవిడ ఏకంగా ఫార్టీ త్రీ ఇంచ్ టీవీ కొన్నాను పాస్ట్ గారు హోమ్ థియేటరు ఓపెనింగ్కి వచ్చి ప్రార్థన చేస్తారా దీనికి ఓపెనింగ్ నరకానికి ఓపెనింగ కుటుంబంలో మనుషులు మాట్లాడుకునేవారు ఒకప్పుడు ఇప్పుడు టీవీ మాట్లాడుతుంది వీళ్ళందరూ కూర్చొని వింటున్నారు అందుకని కుటుంబాల్లో నెమ్మది లేదు నీ ఇంట్లో సాయంత్రం అయితే రక్షణ కూర్చుని ఉత్సాహ సునాదాలు వినబడాలి ఆమె అది లేదు ఇప్పుడు ఆ విధానాలు పోయాయి ఇప్పుడు అది పోయి ఇంట్లో వాళ్ళ డ్యాన్స్లు వేస్తుంటారు వీళ్ళు కూర్చొని చూస్తుంటారు సోఫా సెట్లు ఉంటాయి కదా ఇంట్లో భార్య భర్త పిల్లలు కూర్చుని జబర్దస్తు ప్రోగ్రామ్ పెట్టుకుని ఆహాహా ఓహోహో అని నవ్వుకొని ఆ ప్రోగ్రామ్ అయ్యేపా ఇద్దరు జుట్టు జుట్టు నిద్ర అవుతుంటారు ఏ ఎందుకు ఇవి అపవాది ఇళ్లల్లో తాండవం వాడుతున్నాడు అయితే ఏ ఎందుకు వచ్చాడు తెలుసా ఈ ప్రార్థనా కోటాలు ఎందుకో తెలుసా ఈ క్రిస్మస్ ఆరాధనలు ఎందుకో తెలుసా ఇవన్నీ ఒకే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డాయి గృహాల్లో అపవాది తీసుకొచ్చిన సమాధానాన్ని ఏసయ్య రూపమాపడానికి వచ్చాడు దేవుని బిడ్డరా హా ఒకవేళ నీ కుటుంబంలో అశాంతి ఉందేమో అసమాధానం ఉందేమో నెమ్మది లేకుండా ఉందేమో త్రాగుడు భయంకరమైన చీకటి నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుందేమో ఒక్కసారి ఏ గుండెల్లోకి చేర్చుకుని చూడు ఆ చీకటి అంతా ఒక్క రాత్రిలోనే పటాపంచులు కాబోతా ఉంది హా నా దేవుడు అంత వెలుగై ఉన్నాడు ఒక్కసారి ఇచ్చి చూడు ఆయనకి తినకుండా తినకుండా ఉద్దండం ఎందుకు ఒక్కసారి ఇచ్చి చూడు ఆయనకి నీ హృదయాన్ని ఒక్కసారి ఇచ్చి చూడు నీ జీవితాన్ని ఆయన కార్యాలు జరిగించబోతున్నాడు హల్లి లూయా ఒక చిన్న మాట నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డారా మా కుటుంబంలో మా తాతయ్యకి ముందు అలవాటు ఉండేది చుట్టవాటు ఉండేది పేకాట అలవాటు ఉండేది ఈ విధానంలో సాగిపోతుంటే ఆయన గుడి పెద్దగా ఉండి గుడి ప్రెసిడెంట్గా ఉండి గుళ్ళు కట్టించి చాలా అన్నీ చేసేవారు నేను ఏ మతస్తున్న ఏమన్నా అండి ఏ కులస్తుని ఏమన్నాను ఎవరిని ఏమన్నా ఎందుకంటే అన్నీ నేను చేసి వచ్చాను కాబట్టి ఒకవేళ ఎవరినన్నా ఎవరినన్నా నన్ను అనుకున్నట్టే ఇప్పుడు అందుకని నేను ఎవరిని కించపరిచి ఇప్పుడు మాట్లాడును ఎవరిని ఎవరిని తక్కువ చేసి మాట్లాడును అయితే నేను తెలుసుకున్న సత్యాన్ని మాత్రమే చెప్తాను అంతే అయితే మా తాత ఇట్లా అన్నీ అనుసరించేవాడు కానీ తెల్ల బట్టలు అయితే వేసుకునేవాడు కానీ తెల్ల పంచి తెల్ల షరాయి చొక్కా వేసుకునేవాడు కానీ ఈ అలవాట్లు అన్నీ ఉండే ఏమన్నా అంటే ఏమన్నా అంటే నీ డబ్బులు ఇచ్చేవా నాకు నీ డబ్బులతో కాల్చేనా నేను అనేవాడు ఇలాంటి విధంగా సాగిపోతున్న మా ఇంట్లో మా తాతకి గుండెకి కొంచెం నొప్పి వస్తే ఇక్కడ గుండె దగ్గర నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అన్నారు అయ్యా గంగరాజు గారు మీకు గుండె డ్యామేజ్ అయ్యేలా ఉందండి అర్జెంటుగా ముందు ఆ సిగరెట్ మానేయండి ఆ చుట్ట మానేయండి అని చెప్పారు మానలేదు మా తాతయ్య దాని కారణంగా గుండెకి కన్నం పడిపోయింది ఊపిరితిత్తులు పాడైపోయాయి లివర్ పాడైపోయింది కిడ్నీలు పాడైపోయాయి చెప్పడానికి టైం లేదు కాబట్టి వేగంగా చెప్తున్నారు రెండు మాటల్లో ఇంకా రోజుకి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది రోజుకి పదివేలు ఖర్చు పెట్టేవారు అప్పట్లో అంటే ఇప్పుడు సుమారుగా పది ఇప్పుడు సుమారుగా లక్ష నుండి రెండు లక్షలు ఉంటారు రోజుకి అంత ఖర్చు పెట్టినా బాగా అని చెప్పారు డాక్టర్లు ఇంక ఇంటికి తీసుకొచ్చేసారు వారం రోజుల్లో చచ్చిపోతారన్నారు అన్నారు ఆ టైంలో ఆయన నమ్ముకున్న స్నేహితులు కానీ ఆయన ఎవరితో అయితే ఎక్కువగా ఉండేవారో వాళ్ళందరూ దూరం అయిపోయారు ఈ వీధిలో గంగరాజు గారు ఉన్నారు అని పక్క వీధిలో వెళ్ళిపోయేవారు ఎందుకంటే సహాయం చేయడానికి ఇష్టం లేక సహాయం చేయమంటాడేమో అనే ఉద్దేశంతో ఎక్కువ మనుషులను నమ్ముకున్నాడు ఈయన ఎక్కువ వాటిని నమ్ముకున్నాడు అయితే ఏవి సహాయం చేయలేని సమయంలో ఒక కామ్ మాత్రం మా ఇంటికి వచ్చి యేసు ప్రభు గురించి చెప్పి ప్రార్థన చేస్తే మా తాతయ్య అన్నాడు మా ఇంట్లో ఎవరి అన్నా మాట్లాడండి కానీ ఆ పదం ఎత్తద్దు అంత ఇష్టం ఉండదు మాకు ప్రభు అంటే నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా మా ఇంటి ముందు నుండి వెళ్ళినా మీద పసుపు నీళ్ళు చల్లుకునే కుటుంబం మాది అలాంటి ఇంట్లో వచ్చినటువంటి నేను ఇప్పుడు ఇలాగ సేవ చేస్తున్నాను అయితే అప్పుడు మా తాతయ్య జీవితంలో జరిగింది ఏంటంటే ఇక వారం రోజుల్లో చచ్చిపోతాడు అన్న సమయంలో రెండు మేకులు ఇవ్వండి అయ్యా రెండు మేకులు ఇవ్వండి కరెంటు ప్లెగ్లో పెట్టి చచ్చిపోతానని వాడు ఎందుకో తెలుసా ఈ మాట గమనించండి దేవుని బిడ్డలారా రెండు మేకులు ఇవ్వండి కరెంటు ప్లెగ్లో పెట్టి ఎందుకు చచ్చిపోతానన్నట్టు తెలుసా ఒంట్లో బాధ ఒకటి మనసులో వేదన ఒకటి ఇది తీర్చడానికి ఎవడు లేడు ఇలాంటి సమయంలో ఆవిడొచ్చి చెప్పిన మాటలు మా తాతయ్య కోపాన్ని తీసుకొచ్చాయి ఏ అంటే ఏ అంటే గిట్టదు అందుకని కోపంతో రగిలిపోతూ ఇంట్లో పొమ్మన్నాడు కానీ వెళ్ళలేదు చెప్పడం మానేసి ప్రార్థన చేయడం ప్రారంభించింది చెప్పడం మానేసి ప్రార్థన చేయడం ప్రారంభించింది ఈ మాట గమనించండి దేవుని బిడ్డరా మాటలు పని చేయకపోయినా కన్నీటి ప్రార్థన పనిచేస్తుంది హల్ లోయా మా తాతయ్య అనుకున్నది ఏంటో తెలుసా ఇదే అనుకున్నాడు ఇదే అనుకున్నాడు ఏమన్నా తెలుసా నేను ఎంతకాలం ఎవరినైతే నమ్ముకున్నానో వాళ్ళలో ఒక్కళ్ళు కూడా నా దగ్గరికి రాలేదు కానీ నేను కాదనుకున్నా కాలదనుకున్న యేసు ప్రభు నమ్ముకున్నటువంటి ఆమె నా భార్య అయితే ఏడ్చిందనుకోవచ్చు నా బంధువులు అయితే ఏడ్చారనుకోవచ్చు నా రక్త అయితే నా కూతురు నా కోడలో నా మనవలో మనవరాళ్ళలో ఏడ్చారంటే ఏదో అనుకోవచ్చు ఏ సంబంధం లేని ఆమె వచ్చి నా పేరట దేవుడికి ఎందుకు కన్నీటితో అభిషేకం చేస్తుంది అని ఆ ప్రేమకి ముగ్ధుడైపోయాడు మా తాతయ్య ఆ రాత్రే ఏసయ్య మా తాతయ్యకి ప్రత్యక్షం అయిపోయాడు ఏ వ్యాధితో అయితే మా తాత ఇక చచ్చిపోతాడు ఇక లేదు జీవితం అనుకున్నారో అదే వారం రోజులకి వారం రోజుల్లో చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పారు అదే వారం రోజులకి మా తాతయ్య లేచి నడవడం ప్రారంభించాడు దేవుని బిడ్డరా హెల్ లోయ దీని వెనకాల చాలా కార్యాలు జరిగాయి మా తాతయ్యకి ప్రభు ప్రత్యక్షమై ఆయన మూడో కంటికి కూడా తెలియని కొన్ని తప్పులు ఆయనతోనే మాట్లాడి చేసిన పాపాలన్నీ ఆయనతో చెప్పడం మొదలెట్టాడు అన్నీ ఒక్కొక్కటి 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 ఒప్పుకున్నాడు పాపాలు క్షమించబడ్డాయి రోగం కూడా స్వస్థపరచబడింది ఇదిగో మా ఇంట్లో ఉన్న ఆ భయంకరమైన చీకటి తొలగిపోయి ఆ కన్నీరు తొలగిపోయి మా కుటుంబం నాట్యముతో నింపబడిపోయింది హల్లెలూయా ఇదిగో ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఎక్కడి నుండి మాటలు వింటున్నావో ఎలాగ ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ కూటంలో ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు కానీ ఒకవేళ నీ పరిస్థితి కూడా దుఃఖంతో ఉందేమో వేదనతో ఉందేమో కన్నీరే అన్నపానములుగా నీ జీవితంలో గడుస్తున్నాయేమో కానీ ఏసు నీ హృదయంలోనికి వస్తే సంతోషభరితంగా నా దేవుడిని జీవితాన్ని చేయబోతావున్నాడు ఉన్నాడు లెల్లూయా ఆయన వస్తే సమాధానం ఆయన వస్తే సంతోషం ఆయన వస్తే నెమ్మది ఆయన వస్తే స్వస్థత ఆయన వస్తే జీవితం మీద ఓరట కలిగిస్తాడు ఆయన ఆమె ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాను అవును దేవుని బిడ్డలారా ఎవరు నశించిపోతున్నారో అలాంటి వారిని వెతికి వెతికి వచ్చాడు ఆయన కులం స్థాపించడానికి రాలేదు ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు ఆయన భూమి మీద మానవుడు ఇదిగో నరకానికి వెళ్ళిపోతూ భయంకరంగా యాతను అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆయనే వచ్చి ఆ నరకాన్ని తప్పించి కలిగినటువంటి రాజ్యంలో ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలని కోరుకుంటా ఉన్నాడు హల్లెల్లుయా అవును దేవుని బిడ్లరా ఇది నమ్మండి ఆయన కార్యాలు చేయబోతున్నాడు అయితే యేసుప్రభు వారు ఎందుకండి ఆయురుశ్లేములోనే పుట్టాలి ప్రవచన నెరవేర్పు వాక్యము నెరవేర్పు కొరకు ఆయన అక్కడికే వచ్చాడు అయితే మరొక విషయం ఉంది ఇప్పుడు లైట్లన్నీ ఈ పక్కన పెట్టబడ్డాయి అనుకోండి ఇక్కడ ఏం లేవు ఒకటే లైట్ ఉంది ఇక్కడ పెట్టబడ్డది ఈ పక్కకు పెట్టబడి ఇప్పుడు స్టేజ్ అంతా వెలుగు ఉంటుంది ఇదంతా ఏమవుద్ది చీకటి అవుతుంది ఒకవేళ ఒకటే లైట్ ఉంది ఈ పక్కన పెట్టారనుకో అటువైపుకు పెట్టారు మీ వైపుకు పెట్టారు అప్పుడు మాకంతా చీకటి మీకంతా వెలుగు ఒకవేళ ఒకటే లైట్ ఉంది మధ్యలో పెట్టారు అనుకో ఇది ఎవరు సెట్ చేశారు కానీ మధ్యలో పెట్టి మంచి పని చేశారు తక్కువ లైట్లతో ఎక్కువ కాంతి దీన్నే జ్ఞానవంతులు ఇల్లు కట్టుట అంటారు ప్రైజ్ ద లాడ్ మంచిది మధ్యలో పెట్టారు బాగానే ఉంది ఇప్పుడు మధ్యలో పెట్టడం వల్ల కాంతి ఎక్కడికి వస్తుంది అందరికీ వస్తుంది యేసు ప్రభు అమెరికాలో పుట్టలేదు అమెరికా వాళ్ళు దేవుడు అనడానికి ఆస్ట్రేలియాలోనూ పుట్టలేదు ఆస్ట్రేలియా వాళ్ళు దేవుడు అనడానికి ఆఫ్రికాలో పుట్టలేదు ఆఫ్రికా వాళ్ళు దేవుడు అనడానికి ఏమన్నా అమెరికా వాళ్ళు అంటే ఏమన్నా తెలుసా ఏమండీ ఆసియా వాళ్ళు దేవుడు అనాలి ఎందుకని ఆసియాలో పుట్టాడు కాబట్టి మనం భారతదేశం ఎక్కడుంది ఆసియాలోనే ఉంది అంటే ఎవరన్నా ఏమన్నా అంటే ఏమనాలే ఆయన మీ దేవుడయ్యా అనాలి ప్రైజ్ ద లాడ్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆయన భూమికి మధ్యలో పుట్టాడు కనుక భూమి అంతటి వెలుతురివ్వగలుగుతా ఉన్నాడు ఆయన ప్రైజ్ ద లాడ్ భూమి అంతటికీ వెలుతురిస్తూ ఉన్నాడు ఆయన కేవలం ఆ దేశానికో ఈ దేశానికో ఈ కులానికో ఆ మతానికో కాదు అవి మనం పెట్టుకున్నాయి మత్స్యోద్భవహ మతహ అన్నారు పెద్దలు అంటే మనిషి మతిలో నుండి పుట్టిందే మతం ఇవన్నీ మనం కల్పించుకున్నాయి కానీ దేవుడు మనిషిని పుట్టించాడు మనిషిని చక్కగా తీర్చిదిద్దుతాడు ఆయన ఒక క్రమమైన పద్ధతిలో పెడతాడు అయితే ఈయేసు ప్రభు భూమి మీదకి రావడం వల్ల ఎంత ప్రయోజనమో తెలుసా ఒక మాట చెప్పి నేను ఇంక ముందుకు వెళ్తాను ప్రార్థన చేస్తాను ఈ మాట గమనించండి శాంతి లేకపోతే శాంతి సమాధానం లేకపోతే సమాధానం నెమ్మది లేకపోతే నెమ్మది ఇదిగో కుటుంబాల్లో ఐక్యత ప్రేమ అన్నీ అనుగ్రహించే దేవుడు మనిషిలో కూడా పరివర్తన తీసుకొస్తాడు గొంగలి పురుగు చెట్టు మీదకి ఎక్కితే ఏమంటారండి ఎవరన్నా చి అంటారు చెట్టు కూడా ఏమంటదే చి అంటది కానీ అదే గొంగల పురుగు సీతాకోక చిలుకగా మారాక ప్రతి చెట్టు కూడా ఏమంటుంది రండి బాబు రామ్మ నా చెట్టు మీదకి రా నా చెట్టు మీదకి రా అని పిలుస్తారు అవును కదా బైబిల్లో ఒక సందర్భం ఉంది అతను ఏకంగా ఆరు వేల దెయ్యాలు పట్టేస్తున్నాడంట సమాధుల్లో ఉంటున్నాడంట అతనికి అపవిత్రాత్మ పట్టిన మనుషుడు అని పేరెట్టారు అతను కన్న తల్లికి సంతోషం లేదు అతని వల్ల కట్టుకున్న భార్యకి సంతోషం లేదు అతను కడుపును పుట్టిన పిల్లలకు కూడా సంతోషం లేదు ఏ అంటే ఏ రోజు అతని వల్ల ఉపయోగం లేదండి అయితే అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇప్పుడు గమనించండి యేసుప్రభు వారు అలాంటి వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చి అతన్ని బాగు చేశాడు ఏ మిగిలిన వాళ్ళందరూ చెప్పారు 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 ఏమీ చేయలేక వదిలేశారు ఏమీ చేయలేక వదిలేశారు సంఖ్యలేసి బంధించినా అతను ఉండట్లేదంట ఏ అంటే అతను అంత భయంకరంగా చీకటి శక్తులు బంధించే అయితే ఏశు ప్రభా అతన్ని దగ్గరికి వచ్చాక అతను అంటాడు అతను లోపల ఉన్న దెయ్యాలంటాయి సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన ఏసు మాతో నీకేం పని మమ్మల్ని పాతాళ లోకంలోనికి వెళ్ళమని ఆజ్ఞాపించద్దు ఏ అంటే నరకం అంటే పాతాళమంటే అపవాది వాడు దోతలకు కూడా దడ పుట్టించే స్థలం అందుకని అక్కడికి మేము వెళ్ళలేం ఇక్కడ ఉన్న పందులు పంపేమంటే యేసుప్రభు సరే ఎలాండని ఆ పందుల మందలకు తోలేసాడు రెండు వేల పందుల మందలోకి ఆ దియ్యలు వెళ్ళి ఇప్పుడు అవి కాస్త పరిగెట్టుకుని పరిగెట్టుకుని వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న సముద్రంలో దూకి చచ్చిపోయాయి నిజానికి యేసుప్రభు వెళ్ళడం గనక ఆలస్యమై ఉంటే ఏమవుతును తెలుసా ఏమవుదును ఏమవుదును అతనిలోకి వెళ్ళి అతనిలో నుండి పందుల్లోకి వెళ్ళి చంపేసిన దెయ్యాలు ఇతను కూడా ఏం చేతును ఆత్మహత్య చేసుకునేటట్టు చేతును మాది యూట్యూబ్లో వాక్యాలు వస్తాయి అయితే ఈ దగ్గరలోనే మీ ఊరికి దగ్గరలోనే ఒక ఆయన ఎవరో చూసి ఆయన ఇంజనీర్ గారు నెలకి సుమారుగా డెబ్బై ఐదు వేల రూపాయలు జీతం వస్తుంది ఆయన ఆయనే చెప్పాడు అయ్యా నేను నెమ్మది లేదయ్యా నాకు నెమ్మది లేదు నాకు జీతం అయితే డెబ్బై ఐదు వేలు వస్తుంది నెలకి కానీ నాకు హృదయంలో నెమ్మది లేక ఇదిగో ఈ ఊరిలో చచ్చిపోతే ఏమన్నా అని గోదావరి రాజమండ్రి వచ్చి గోదావరిలో దూకు చచ్చిపోదామని అక్కడ వరకు వచ్చానయ్యా వస్తున్న దారిలో ఫోన్లో వాక్యం పెట్టుకున్నాను ఏదో యూట్యూబ్లో వస్తా ఉంది సడన్గా ఇలా ప్రెస్ చేశాను అయితే ఇక చచ్చిపోదాం అనుకుని వెళ్తున్నటువంటి నాకు దు� ఎందుకో వాక్యం వింటుంటుండగా జీవితం మీద ఆశ పడుతుందయ్యా జీవితం మీద ఆశ పడుతుందయ్యా నేను చచ్చిపోనుక్కా నాకు ఏసయ్య ఏమన్నా చేస్తాడా అని అడుగుతున్నాడు నేను చెప్పాను మీరు మీరు ఏసై ఏమన్నా చేస్తారా అని అడుగుతున్నారు కదా అసలు ఏసై ఇప్పటికీ మీకు ఏదో చేశాడు అందుకనే మీరు నాకు ఫోన్ చేశారు లేకపోతే ఈ పాటికి ఎక్కడుందరు గోదావరిలో ఉందరు ఏసయ్యా మీరు చచ్చిపోకూడదు అనుకున్నాడు కాబట్టే ఈ మాటలు మీ దాకా వినిపించాడు ప్రైజ్ అలాడా ఇదిగో ఇక్కడున్న అందరి కొరకు దేవుడు ఉన్న ఆలోచన తెలుసా మీ సమస్యలతో మీరు చచ్చిపోన అవసరం లేదు నా దేవుడే మీ సమస్యలకి పరిష్కారం అయి ఉన్నాడు నమ్మితే చప్పట్లు కొడుతూ పరచు గట్టిగా అవును దేవుని బిడ్డ యేసయ్య బ్రతుకులు మార్చడానికి వచ్చాడు ఏ నువ్వు బందీ అయిపోయావో ఏ బంధకాల్లోనూ బందీ అయిపోయావో ఏ చీకటిలోనూ బందీ అయిపోయావో ఇదే జీవితం అనుకుని వెళ్ళి ఇంకా విసిగి వ్యాసారిపోయి ఉన్నావేమో నా ప్రభువుని గుండెల్లో చేర్చుకో ఇక్కడ ఈ లోకంలో ఎక్కడ నువ్వు పొందుకోలేనంత సంతోషం సమాధానం నెమ్మది జీవితం మీద ఊరట ఆశ నిరీక్షణ నా యేసై గుండె నిండా నింపబోతా ఉన్నాడు హాల్లుయా అయితే ఈ మాట వినండి జాగ్రత్తగా యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడు చక్కగా పవిత్రంగా బ్రతికాడు ఇవన్నీ మనకి తెలిసినవి అయితే ఆయన ఈ భూలోకంలోనికి రావడానికి కొంతమంది ఉపయోగపడ్డారు కొంతమంది దేవుని మందిరంలో ఉంటారు కానీ దేవునికి ఉపయోగపడరు ఏమవరు ఉపయోగపడరు కానీ కొంతమంది ఉపయోగపడ్డారు ఏసయ్యా ఈ లోకానికి పరిచయం చేయబడ్డానికి ఈ మాట శ్రద్ధగా వినండి నేను ప్రార్థన చేస్తాను మరీ ఉన్నరే మరీ ఉన్నరే ఆమె పవిత్రంగా ఉన్నారండి కన్యకంఠ ఎంత టీనేజ్ అమ్మాయి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వయసు ఉన్న అమ్మాయి అంతే ఇక్కడ ఉన్న కొంతమంది ఆడపిల్లల వయసే అమ్మాయిది కూడా అయితే దేవుడు పరలోకం నుండి చూశాడు చూస్తే భూమి మీదకి రావాలనుకున్నాడు రావాలంటే ఎవరో ఒకళ్ళు కావాలి ఎవరో ఒకళ్ళు కావాలి అయితే అంతా చూడగా దేవుడికి ఆ అమ్మాయి కనిపించింది ప్రజల్లో నేను మిమ్మల్ని ఒక సవాలుతో కూడిన మాట అడగబోతున్నాను మొత్తం ప్రపంచం గొడవ ఎందుకులే కానీ ఈ ఊరి పేరు ఏంటంటే గంగనాపల్లి గంగనాపల్లి గ్రామం లేకపోతే ఇది సిటీయా విలేజా అది కాదు ఇది కాదు మధ్యలో ఉందనుకుంటా ఓకే ఈ గంగనాపల్లి అనే ప్రాంతంలో నిన్ను ప్రభువు వాడుకోవాలంటే ఈ ప్రాంతంలో నువ్వు పవిత్రంగా బ్రతకాలి ప్రైజ్ ప్రజల దేవుడు ఎవరిని పడితే వాడిని వాడేసుకోడు దేవుడికి పవిత్రమైన వారు కావాలి పవిత్రంగా పరిశుద్ధంగా ఇదిగో దేనికి పడితే దానికి వాడేసిన వాళ్ళని దేవుడు వాడుకోడు కానీ ఇగో ఈ ఘట్టాన్ని కాపాడుకోగలిగిన వాళ్ళని నా దేవుడు ఘనంగా వాడుకోబోతా ఉన్నాడు హల్లెలూయా ఆ అమ్మాయి ఆ అమ్మాయి డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టలేదంట ఆ అమ్మాయి బేదోళ్ళ ఇంట్లో పుట్టింది ఎలా చెప్తారు ఫాస్ట్ గారు అంటే కనీసం దేవుడికి బలివ్వడానికి గొర్రె కూడా లేదు వాళ్ళకి అందుకే గొవలటు పావురాలు పావురాలట్టుకెళ్ళారు అవును కదా భేదోళ్లే అవి పట్టుకెళ్తారని బైబిల్ బైబుల్ చెప్తుంది అవును దేవుని బిడ్డరా అంతా భేదింట్లో పుట్టింది కానీ ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిపోయింది ఆవిడ పేరు హల్లెల్లో యా దేవుని బిడ్డ నువ్వు దేవుని చేతుల్లో ఒక బలమైన సాధనంగా వాడబడాలంటే మొదట ఏమి ఉండాలి తెలుసా పవిత్రమైన జీవితం ఉండాలి రెండవది అందుబాటులోకి రావాలి ఎవరికే ఏ సైకి దేవుడు నీ ఎబిలిటీ చూడట్లేదు నీ అవైలబిలిటీ చూస్తున్నాడు అవును నువ్వు దేవునికి అందుబాటులో ఉన్నావా సేవకులకు అందుబాటులో ఉన్నావా సంఘానికి అందుబాటులో ఉన్నావా కొంతమంది ఆ మడ దూరంలో ఉంటారు అంత దూరంలో ఉంటే దేవుడు దగ్గరగా ఉన్నవాళ్ళు వాడుకుంటాడు ప్రైజ్ ఎలా ఇదిగో నువ్వు దేనికి దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ దేవుని పనికి దగ్గరగా ఉండాలి ఆమెం చెప్పండి అవును దేవుని బిడ్డరా అయితే ఈమె అసాధ్యం అనుకున్న కార్యం అసాధ్యం అది కన్య గర్భవతి ఎలా అవుతుందండి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఇట్స్ ఇంపాసిబుల్ దట్స్ ఇట్ కానీ ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని కూడా పరిశుద్ధాత్ముడు పాజిబుల్గా చేయగలుగుతాడు హాల్లో యా ఏది నీకు అసాధ్యమో ఏది నీ వల్ల అవ్వదు అది నువ్వు పరిశుద్ధాత్మనిక అప్పగించుకుంటే అప్పటి నుండి నీ ద్వారా దేవుడు జరిగించబోతా ఉన్నాడు అవును దేవుని బిడ్డరా జరగవనుకున్న కార్యాలు పరిశుద్ధాత్మ వల్ల జరుగుతాయి అవ్వవు అనుకున్న కార్యాలు ఆయన వల్ల అవుతాయి దేవుని బిడ్డలారా హలో లెయ్యా దేన్నైనా మార్చి ఆయన దేన్నైనా త్రిప్ వేయగలడా ఆయన ఇక నేను ముందుకు వెళ్తున్నాను గమనించండి ఒక దోత ఉన్నారే గబ్రియేలు ఎవరా ఎవరైనా చెప్పండి ఎవరు దోత వచ్చింది వెళ్ళింది అనకండి ఎప్పుడు బైబిల్లో వచ్చింది వెళ్ళిందని ఏమైనా ఉందా లేరుషలింగంతో పోల్చబడింది దోత గురించి ఏమండి మాస్కులే జెండర్ వాడారు అందుకని వచ్చింది వెళ్ళింది అనకండి పోన్లే ఆ మాట పక్కన పెడితే వచ్చిన దోత పేరు గబ్రియేలు అయితే ఆ వచ్చిన దోతగారు జక్కరియ గారితో మాట చెప్తారు ఏమన్నో తెలుసా నేను దేవుని సముఖమందుండు గబ్బ్రియేలును ఈవర్ని నేను దేవుని సముఖమందుండు ఈ మాట గట్టిగా చెప్పాలి నేను దేవుని సముఖమందుండు గబ్రియేలును అంటే ఆ దేవతోత ఎక్కడుంటారంట దేవునితో ఉంటారంట కొంతమంది ఉన్నారే ఎక్కడుంటారు త్రాగుబోతుల విందులో ఉంటారు కొంతమంది ఉన్నారే వాళ్ళు ముసలమ్మ ముచ్చట్లలో ఉంటారు ఎక్కడమ్మా అయితే ఆ ముచ్చట్లు మానేసి దేవుని సన్నిధిలో ఉండాలి ప్రైజ్ ద లాడ్ దేవుని సముఖమందు ఉండాలి ఆయన పాదాల దగ్గర కూర్చున్న మరియలాగా నేర్చుకోవాలి మనం ప్రైజ్ ద లాడ్ ఏమంటే కొంతమంది మార్తల్లాగా విస్తారమైన పనులు పెట్టుకుంటున్నారు కానీ ఆయనతో కూర్చున్న వాళ్ళు ఆయన వార్తను మోసుకుని వెళ్ళగలుగుతారు హల్లెలూయా అయితే ఆ దోతకు ఇంకో మంచి లక్షణం ఉంది ఏంటో తెలుసా వార్త మోసుకుని వచ్చారు నుండి పరలోక నుంచి వార్త మోసుకొచ్చారు కొంతమంది ఏ వార్తలు మోస్తుంటారు టీవీ నైన్ ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి మోసావమ్మా అబ్బో ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కడ ఇద్దరు అనుకోండి ఇలాగా ఇద్దరు కలుసున్నారనుకో ఎప్పుడు ఎడగొట్టేద్దామని చూస్తుంటారు వాళ్ళని ఏ ఇద్దరు కలుస్తున్నారనుకో మధ్యలో పొల్ల వేసిపోతుంటారు ఏం పుల్ల అగ్గి పొల్ల శుభ్రంగా తగలెట్టేస్తుంటుంది ఏ సంఘాల్లో ఈ వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను స్టిక్ మినిస్టర్స్ ఎక్కువైపోయారు తెలుగులో చెప్తే అర్థమవుద్దేమో పొల్ల పరిచారకులు ఎక్కువైపోయారు ఏ పరిచారకులు వద్దునా ఆ పని కాదు మందే దేవుని వార్త అనేక మందికి చాటేవారుగా మనం మారిపోగలగాలి హెల్లూయా దేవదూతలాగా దేవుని పాదాల దగ్గర గడపాలి రెండవది దేవుని వార్త భుజాల మీద ఎత్తుకొని దేవుని కాడి భుజాల మీదకి ఎత్తుకొని దేవుని మాటని ఊరూరా ప్రకటించేవారిగా మారిపోగలగాలి అది దేవుని సంఘం యొక్క బాధ్యత లోక వార్తలు కాదు మనకు అవసరం లేదు అవి రాజకీయ వార్తలు అవసరం లేదు ఊళ్ళో సంగతులు మనకు అవసరం లేదు ఆ ఇంటి సంగతులు ఈ ఇంటి సంగతులు అవసరం లేదు వాటి వల్ల పై కలిసి రాదు కానీ నువ్వు ఏస వార్త ప్రకటిస్తే కుటుంబాలు బలపరచబడబోతూ ఉన్నాయి సంఘాలు బలపరచబడబోతూ ఉన్నాయి నూతన కార్యాలు జరగబోతున్నాయి నిజానికి అడ్డునామాలు పెట్టుకుని చెవిలో ఊ పెట్టుకుని చేతిలో కొబ్బరికాయ పెట్టుకుని నెత్తి గుండు కొట్టించుకుని ఇదిగో చుట్టూరా తిరుగుతున్నటువంటి మా ఇల్లు ఇప్పుడు సువార్త గృహంగా మారిపోవడానికి కారణం ఏంటి తెలుసా ఒక్క ఆమె సమర్పించుకొని మా ఇంట్లో కడుగెట్టింది కాబట్టి అల్లి నేను అనుకుంటాను నేను పోలుస్తని విధంగా ఆవిడే ఒక గబ్బ్రియలు దేవదోతేమ మా ఇంటికి హల్లియా ఇలా ఎంతమంది ఉన్నారండి ఇలా ఎంతమంది ఉన్నారు ఒక తల్లి చేత ప్రారంభించబడిన పరిచర్య ఇప్పుడు ఇంత లెక్క ఆశీర్వదించబడింది అవును కదా అవును కదా ఇప్పుడు వారి కుమారులు వారి మనవులు చక్కని పరిచర్య చేస్తున్నారు చాలా సంతోషం వారి ద్వారా ఇంత పరిచర్య జరిగితే వీరందరూ కలిసి వారితో కలిస్తే పరిచర్య విశ్వవ్యాప్తం చేయబడిపోతుంది చప్పట్లు కొడుతూ దేవున్నామాని మయం పరుచుదాం హా ఎందుకని కలవకూడదు ఎందుకని చేతులు కలపకూడదు ఈ క్రమంలోనే గొర్రెల కాపర్లు వచ్చారు చక్కగా వార్త విని కొంతమంది వింటారు కానీ రారు ఏమండి విన్నాక ఏం చేయాలి ఆయన దగ్గరికి అడుగులు వేయాలి చూడ్డానికి వచ్చారా చక్కగా ఆయన్ని పూజించి వెళ్ళి వాళ్ళ వాళ్ళందరికీ ప్రకటించారు నేను ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని ఇక్కడ స్త్రీల గుంపు ఎక్కువగా ఉంది పురుషుల గుంపు తక్కువ ఉంది ఏంటి ఎందుకంటారు మనం చెప్పం కదా అందుకని అందుకని ఇక మీద చలా కాదు చెప్పడం ప్రారంభించుదాం చెప్పడం మాత్రమే కాదు మన ప్రవర్తనలో క్రీస్తుని ప్రకటించుదాం అల్లెయా ఏమండి నేను వేగంగా వెళ్తున్నాను ఈ మాట వినండి అక్కడికి నక్షత్రం నక్షత్రం కొంతమంది జ్ఞానుల్ని నడిపించింది ఎవరిని నడిపించింది ఏం పట్టుకొచ్చారు బంగారము సాంబ్రాణి బోళం పట్టుకొచ్చారు అవును కదా బంగారం రాజరికానికి అంటారు బోళం యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన సమాధిలో అంటే ఆ భూస్థాపన కార్యక్రమంలో ఉపయోగించడానికని చెప్తారు అలాగే సాంబ్రాణి అయిన ప్రార్థన వినేవాడని ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడని చెప్పడానికి ఉపయోగిస్తారు అయితే వెరీ గుడ్ ఇక్కడ ఈ నక్షత్రాన్ని చూసి వచ్చినటువంటి జ్ఞానులు మధ్యలో కొంచెం పుల్లయ్య గారి వ్యవహారం చేశారు ఏం చేశారు పుల్లయ్య వ్యవహారం చేశారు ఏంటది అని అంటే సింపుల్గా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను చక్కగా నక్షత్రాన్ని చూడటం మానేసి ఏం చేశారు మళ్ళా సొంత దారిన వెళ్ళారు ఏమంటే వెళ్ళి రాజుగారింటికి వెళ్ళి రాజు పుట్టాడని చెప్తే చెప్తే రాజుగారింటికెళ్ళి రాజు పుట్టాడయ్యా మీ ఇంట్లో అని అడిగితే ఎలాంటి రాజు కన్నా ఏమనిపిస్తుంది కొంచెం కోపం అనిపించి జరిగిన సంగతి ఏంటంటే జరిగిన సంగతి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతారు అయ్యా ఒకవేళ మీకు కానీ యశుప్రభు అదే మీకు కానీ పుట్టిన శిశువు ఆ రాజు కనబడితే నాకు వచ్చి చెప్పండి నేను కూడా ఆయన్ని పూజిస్తాను అంటే కొన్ని కొన్నిసార్లు చక్కగా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న నువ్వు కొన్ని కొన్నిసార్లు అడ్డుదారులు తొక్కుతుంటావు దానివల్ల చాలా సమస్యలు వస్తాయి అవును ఆటదారులు తొక్కకూడదు ఒక క్రమంలోనూ నడిపించబడుతున్నావు ఒక ఆత్మీయ సహవాసులను కట్టబడుతున్నావు నక్షత్రంలాగా మీ సేవకులు మిమ్మల్ని నడిపిస్తున్నారు కదా ఇలా నడిపించబడుతున్నటువంటి తరుణంలో ఈ నక్షత్రాన్ని వదిలేసి మరలా నువ్వు ఏం చదువుతుంటుంటావు అలా వెళ్ళి కొన్ని కొన్నిసార్లు అదే పొల్లయ్య గారు ఎవ్వరన్నాను కదా అందుకనే మధ్య మధ్యలో కొన్ని కొన్నిసార్లు దారి తప్పిపోతుంటుంటావు దానివల్లే సమస్యలు వస్తున్నాయి ఇళ్లలోకి లేదు 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 ఏ ఏ చక్కని ఉపదేశమైతే వింటున్నావో ఏ చక్కని ఆత్మీయ విధానంలో అయితే కొనసాగుతున్నా అందులో కొనసాగిపోవడమే అయితే ఇప్పుడు ఈ నక్షత్రం మరలా చూసుకొని జాగ్రత్తగా వచ్చారు అయితే తర్వాత దోతగారు చెప్పారు నాయన మీరు అలా వెళ్ళొద్దు నాయనా వేరే రూట్లో వెళ్ళిపోండి అని చెప్పారు అయితే ఇక్కడ నేను చిన్న మాట జ్ఞాపకం చేస్తాను జ్ఞానులు వచ్చి బంగారము బోళము సాంబ్రాన్ని తీసుకొచ్చారు నిజానికి ఆ బంగారం యేసూప్రభు పెట్టుకోడు కదా మరి ఎందుకు తెచ్చారు యేసుప్రభు బంగారం పెట్టుకుంటాడా పెట్టుకుంటాడా పెట్టుకోడుగా పెట్టుకొని ఆయనకి ఎందుకు ఇంకా బంగారం తేవడం రాజు అని చెప్పారు అయితే ఒక చిన్న కథ చెప్తే మీకు అర్థమవుద్ది నిజానికి హే రోజు ఇప్పుడు యేసుప్రభుని చంపడానికి కంకణం కట్టుకొని కూర్చున్నాడు ఏ అతన్ని తప్పితే ఇంకొక రాజు ఉండడానికి వీల్లేదు అందుకనే రెండు సంవత్సరాల లోపు వయసున్న మగపిల్లలందరినీ ఏం చేశాడు చంపించేశాడు అంత కఠినమైన వాడు ఎవరో హే రోదు అయితే అలాంటి వాడు బారి నుండి తప్పించబడి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు వెళ్ళో ఐగుప్తుకు వెళ్ళారు యేసు ప్రభు యోసేపు గారు మరీ గారు అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు భద్రంగా ఉన్నారు అయితే కాని దేశానికి వెళితే యోసేపు గారికి బొవ్వెవరైతే పెడతారు మరీ గారికి ఎవరు పెడతారు బాలింతవాడు అసలు అలాంటి సమయంలో ఎవరు చేర్చుకుంటారు వాళ్ళని అక్కడ వాళ్ళకి ఏమవసరం ఏమవసరం ధనం అవసరం ఈ బంగారం అక్కడ ఉపయోగపడింది చప్పట్లు కొట్టండి ఒకసారి దేవునికి హల్ నువ్వు చేసే సమర్పణ పరిచర్య వ్యాపించడానికి ఉపయోగపడుతుంది దేవుని బిడ్డారా హల్లెలూయా దేవునికి శ్రేష్టమైన అప్పగించడానికి మనం ఇష్టపడాలి మొదట హృదయమే ఇవ్వాలి అయితే స్తోమతున్నవారు కలిగిన వారు వర్దిలను కొలది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి అప్పుడే ఘనమైన కార్యాలు జరుగుతాయి గంభీరమైన కార్యాలు జరుగుతాయి కొంతమంది సనుగుతుంటారు సనగద్దు కానీ సహకరించండి సహకరిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి అయితే హీరో దనేవాడు ఉన్నాడే హీరో ఏసే లేకుండా చేద్దాం అనుకున్నాడు నేను ఈ మాట పరుషంగా చెప్పట్లేదు కానీ అంటే కోపంతో చెప్పట్లేదు కానీ ప్రేమతో చెప్తున్నాను ఎందుకో తెలుసా ఏసు లేకుండా చేద్దామని హేమ హేమీలే అనుకున్నారు హీరోదు లాంటి అనుకున్నారు కానీ హీరోదే లేడు కానీ ఏసై ఉన్నాడు హల్లియా ఇదిగో 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 చాలామంది సేవ లేకుండా చేద్దాం అనుకుంటారు పరిచర్య లేకుండా చేద్దామనుకుంటారు అక్కడ అది లేకుండా చేసేస్తామంటారు ఎవరికి హాని చేసాడండి ప్రభు ఎవరికి హాని చేసింది సంఘం పాడు చేసింది ఎవరినన్నా ఏ కుటుంబానన్నా పాడు చేసిందా ఏ ఏ పురుషునన్నా ఏ స్త్రీనన్నా ఏ చింటన బిడ్డనన్నా పాడు చేసిందా సంఘం యేసు ప్రభు బోధలో జీవితాలు కట్టాయి ప్రభు బాధలో ఇదిగో త్రాగుల్లో వ్యభిచారంలో జోదంలో దొంగతనాల్లో పాడైపోయి భయంకరంగా నాశనమైపోతున్నటువంటి రౌడీషేటల్ని సైతము కదిలించింది దేవుని సంఘం హల్లెల్లో ఇదిగో హింసకుల్ని దోషకుల్ని హానికరుల్ని కదిలించి వారికి ఒక విలువైన జీవితాన్ని అందించింది దేవుని సంఘం యేసు ప్రభు వారి సంఘం అవును దేవుని బిడ్డలారా అయితే అలాంటి ఆయన్నే లేకుండా చేద్దామనుకున్న హేరోదు రోజు రెండు సంవత్సరాలకి వెళ్ళిపోయాడంట హీ కిక్డ్ ద బకెట్ రెండు సంవత్సరాల్లోనే సెలవు తీసుకున్నాడు కానీ ఏసై రాజ్యం మాత్రం ప్రపంచమంతా స్థాపించబడతానే వచ్చింది హల్లోయ హింస కలుగుతానే వచ్చింది శ్రమ కలుగుతానే వచ్చింది కానీ ఏసై రాజ్యం అంతకంతకు 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 వ్యాపిస్తానే వచ్చింది దేవుని బిడ్డలరా అయితే గమనించండి ఏసయ్య ఏదో పశువుల తొట్టులో ఉన్నాడు పాకలో ఉన్నాడు ఉయ్యాలూపుతాను ఈ జోల పాటలు పాడతాను ఏం అవసరం లేదు నాన్న ఎందుకంటే ఆయన ఇప్పుడు పాకలో లేడు చిన్న బాలుడిగా కూడా లేడు ఆ పాటలు కూడా అవసరం లేదు కానీ ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి తెలుసా కలవరి సిలువలు నీ కోసం నా కోసం చచ్చిపోవడానికి వచ్చాడు చచ్చిపోతేనే అయిపోలేదు ఆయన సమాధిలో ఉండి మూడో రోజున తిరిగి లేచాడు నేటికి ఏ ఎక్కడికన్నా వెళ్ళి ఏ సమాధి చూడండి అన్నీ ఎలా ఉన్నాయి ముగిపడి ఉన్నాయి ఏసు ఒక్కని సమాధి మాత్రమే ఇప్పటికీ ఖాళీగా ఉంది దేవుని బిడ్డరా ఆ ఖాళీ సమాధి క్రైస్తవుల నిరీక్షణకి ఆస్పదమై ఉంది దేవుని బిడ్లరా ఇట్స్ ద బేసిక్ హోప్ ఆఫ్ ఎవరీ క్రిస్టియన్ లైఫ్ అవును దేవుని బిడ్లరా ఏ సై సమాధి ఖాళీగా ఉన్న కారణంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మరణించినా తిరిగి లిగుస్తారు అవును మరణం వస్తుందని నేను చెప్పట్లేదు కానీ ఏ సై మాత్రం త్వరలో రాబోతున్నాడు రెండోసారి రాబోతున్నాడు నా ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి ఈ రాత్రి కనుక నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు ఒక్క రెండు నిమిషాలు చెప్పచ్చా పర్వాలేదా ఈ రెండు నిమిషాలు వినండి ప్రార్థన చేస్తాను సరిగ్గా ఇదే రోజు ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే అండి డిసెంబర్ ఎయిటీన్త్ నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజు అస్సలు మర్చిపోలేని ఈ రోజునే సరిగ్గా రెండు వేల ఐదో సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు మూడవ ఆదివారం ఇది కూడా మూడో ఆదివారమే అవును కదా సరిగ్గా రెండు వేల ఐదో సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిది మూడవ ఆదివారం నేను ఒక యవనస్తుల కూడికలో కూర్చునున్నాను అప్పటికి నేను ప్రభు నమ్ముకునే సంవత్సరం నా అయ్యింది అప్పటికి నాకు పదిహేను సంవత్సరాల వయసు అయితే చర్చ్లో పరిచర్య చేసేవాడిని మరి మీరు చేస్తారో లేదో నాకు తెలియదు కానీ వంగొంగి పరిచయ చేసేవాడు చాలా పరిచర్య చేసేవాడు మందిరం దగ్గరే ఉండేవాళ్ళం ఎక్కువ కాలం చాలా వంగొంగి పరిచర్ చేసి చేతితో ఎన్నో ఫ్లెక్సల్ కట్టాను నీ చేతులతో ఎన్నో వాల్పోస్టులు వేసారు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదని నాకు తెలిసి మా చర్చ్లో అందుకే నేనేమో దేవుడు ఇప్పుడు స్టేజీల మీదే ఇక్కెత్తనాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమండి ఒకప్పుడు ఎవరి పొగడ్తల కోసం ఏట్ల కోసం పరిచయం చేయలేదు ప్రభు కోసం చేసాం అయితే చక్కగా ఆ రోజు కూడా పరిచయం చేసి చివరిలో కూర్చున్నానండి నేను చివరిలో కూర్చున్నాను చివరిలో కూర్చున్నాను మీటింగ్ జరుగుతుంది సాయంత్రం ఇదే టైం కరెక్ట్గా ఇదే టైం నేను మర్చిపోలేని సమయాన్ని నా జీవితంలో ఎప్పటికీ కూడా ఏమండి సరిగ్గా నాకు అలవాటు ఏంటంటే వాక్యం చెప్తుంటే పాస్ట్ గారి పేరు రాసుకొని డేట్ వేసుకొని రాసుకోవడం అలవాటు వాక్యం అంతా అలాగే అంతా కూడా రాసుకుని ఉంటే ఈ లోపల ఈ లోపల సడన్గా దైవజుడు వాక్యం తీపిచ్చాడు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది అజాయ మొదటి వచ్చినాం ఈ విధంగా ఉంది ఏమనంటే ఎన్నిసార్లు గద్దించినను లోపడనివాడు వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవును ఈ మాట వింటానే ఉన్నాను అలా రాసుకుంటానే ఉన్నాను రాస్తూ రాస్తూ ఉన్న వణకడం ప్రారంభించిందండి ఆ సేవకుడు మామూలుగానే మాట్లాడుతున్నారు ఎన్నో రోజులుగా ఆ ప్రసంగాలు వెంటనే ఉన్నాను ఆయన ప్రసంగాలు వింటనే ఉన్నాను కానీ ఈ ప్రసంగం నా చేతులు వణికిపోతూ ఉన్నాయి చివరి లైన్లో కూర్చున్న నా వెనక ఇంకెవరు లేరు ఆ టైంలో ఒక స్వరం నాకు వినబడుతుంది యాండ్రూస్ యాండ్రూస్ ఈ రాత్రి నీ జీవితంలో చివరి రాత్రి అయితే నువ్వెక్కడికి వెళ్తావు వేర్ విల్ యూ బీ ఇఫ్ దిస్ ఈస్ ద లాస్ట్ డే ఇన్ యువర్ లైఫ్ ఈ రాత్రే కనుక నీ జీవితంలో చివరి రాత్రి అయితే ఎక్కడికి వెళతావు అని ఒక స్వరం మాటిమాటికి మాటికి నాకు వినిపిస్తూ ఉంది అది దైవజనుని స్వరం కాదు అది వేరేగా ఉంది కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంది నా చేతులు వణికిపోతా ఉన్నాయి ఇలా వణికిపోతూ ఉన్నాయి నేను అక్కడ కూర్చోలేకపోతున్నాను అయితే ఆ సమయంలోనే నేను చిన్నప్పటి నుండి చేసిన తప్పులన్నీ నాకు కనబడుతున్నాయి నేను ఏడో తరగతిలో రోజా పూలు పట్టుకుని అమ్మాయిలు ఏడిపించినవి ఐ లవ్ యూలు చెప్పినాయి కొండ డబ్బులు తీసేసినాయి ఈ ప్రదక్షిణాలు చేసినాయి ఇలా ఇంకా ఒకటి కాదు రెండు కాదు పాస్టర్ గారిని అంటే మందిరానికి వెళ్ళడం మొదలెట్టాక పాస్టర్ గారికి మస్కా కొట్టినవి ఆయనకి తెలియకుండా చేసిన కొన్ని పనులు ఆయన ముందు మంచిగా నటిస్తూ వెనకాల చేసిన కొన్ని పనులు ఇవన్నీ ఒకటి కాదు ఇంకా అన్నీ ఒక సినిమా తెర మీద వెళ్తున్నట్టు ఇలాగ స్క్రోల్ అవుతూ వెళ్తున్నాయి ఇలా వెళ్తూ ఉన్నాయి ఆ టైంలోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా యాండ్రూస్ కోసమే నేను చచ్చిపోయాను నీ కోసమే నేను ప్రాణం పెట్టాను నీ కోసమే కానీ నువ్వు నరకానికి వెళ్ళిపోతావు యాండ్రూస్ నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు ఇప్పటికైనా ఇప్పటికైనా మారు ఇప్పటికైనా బ్రతుకు మార్చుకో అని బ్రతిమలాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు తర్వాత నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయండి నా కళ్ళంట ఊళ్ళంతా చెమటలు పట్టేసే కళ్ళంట కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏ చేస్తున్నాను విపరీతంగా ఆ వాక్యం అయిపోయింది చివరిలో పాస్ట్ గారు అడుగుతున్నారు మీలో ఎవరికైనా యేసుప్రభు కావాలా మీ గుండెల్లో చేర్చుకుంటారా అని అడుగుతుంటే ఎవ్వరో ఎలా ఉన్నారో నేను చూడలేదు కానీ చెయ్యి పైకైతే తల నిలబడిపోయినండి ఎవరైనా ముందుకు రావాలనుకుంటే రండి అని పిలిస్తే పరుగు పరుగు నా చివరెక్కడో ఉన్నవాడిని ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ అక్కడ పరుగెట్టుకుని పరిగెట్టుకుని పరుగెట్టుకుని ఇక్కడికి వచ్చి బొల్లును ఏడుస్తా ఉన్నాడు అలాగా ఇంకెవరి మాట పట్టించుకోవట్లేదు అయిపోయింది ప్రార్థన అందరూ నిజానికి పరిచయం చేసి వెళ్ళాలి కానీ చెయ్యి బుద్ధి కూడా అవుతలేదు ఏడవాలనిపిస్తుంది నేను చేసినవన్నీ నాకు అర్థమవుతూ ఉన్నాయి నా జీవితంలో ఈరోజే చివరి రాత్రి అయితే నేను నరకానికే పోతాను నాకు ఆ డౌట్ లేదనిపించేసింది అయితే సైకిల్ తొక్కుంటా రెండున్నర కిలోమీటర్లు వెళ్ళాలి వెళ్తా కూడా ఏడుస్తూనే ఉన్నాను ఇంటికి వెళ్ళాక కూడా ఎవరితో మాట్లాడట్లేదు అలాగే ఏడుస్తూ ప్రార్థన 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 చేస్తున్నాను ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది యాండ్రూస్ నువ్వు పరిశుద్ధపరచబడ్డావు ఇదిగో నువ్వు వెళ్ళి నా సేవకుడి దగ్గర బాప్తీసం తీసుకో అని ప్రభు మాట్లాడుతున్నాడు హల్లుయా అదే దేవుని బిడ్డ నా జీవితంలో మరిచిపోలేని రాత్రి అప్పటి వరకు గొంగలి పురుగులాగా ఉన్న నా బ్రతుకు ఆ రోజు మొదలు నా దేవుడు నన్ను సీతాకోక చిలుకులాగా మార్చాడు ఆ రోజు నుండి నా చూపు మారింది నా మాట మారింది నా వినికిడి మారింది నా నడక మారింది నా పడక మారింది అప్పటి వరకు ఎవరిని చూసినా హేళనగా స్త్రీలను చూస్తే తప్పుడుగా మాట్లాడిన నా నోరు ఇప్పుడు అమ్మా చెల్లి అక్క ఇదే స్వరం వస్తుంది ఇదే రీతిలో చూడడం ప్రారంభిస్తూ ఉంది ఏసై నా మతాన్ని మార్చలేను కానీ నా బ్రతుకుని మార్చేడాయన ఇదిగో నా గుండు కోరుకోలేదు కానీ నా గుణాన్ని మార్చేడాయన నా బట్టల్లో తీసుకురాలేదు మార్పు నా బ్రతుకులోనే తీసుకుని వచ్చేడైన మార్పు ఇలాంటి దేవుణ్ణి నేను ఎక్కడ కనుగొనలేకపోయాను నేను ఇప్పటికీ చెప్పగలుగుతాను నా జీవితంలో పదిహేను సంవత్సరాల వృధా అయిపోయాయి ఇప్పటికీ చెబుతాను పదిహేను సంవత్సరాలు వృధా అయిపోయాయి అందుకనే రాత్రి పగలు తేడా లేకుండా ఏ సై గురించి ప్రకటించకుండా ఉండలేకపోతున్నాను దేవుని బిళ్ళరా ఇక్కడికి ముందు కూడా మూడు ప్రసంగాలు చేసి వచ్చాను మూడు చోట్ల సేవ చేస్తున్నాను ఒకటి రాజమండ్రి ఒకటి ఏలేశ్వరం ఒకటి లింగంపర్తి ఇది కాదన్నట్టు ఒక్క రాత్రి కూడా విరామం లేకుండా కొన్ని కొన్నిసార్లు పగలు రాత్రి కొన్ని కొన్నిసార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా పరిచర్లోనే ఉన్నాం ఎందుకు తెలుసా ఈ కంఠములో ప్రాణమున్నంత వరకు ఏ సై గురించే చెబుతాను హల్లెల్లో యా ఏ ఎందుకు చెప్తాను తెలుసా ఒకటే ఒక ఉద్దేశం నా కొరకు చచ్చిపోవడానికి కూడా వెనకాడలేదు ఏ సుప్రభు నా కొరకు పరలోక మహిమ కలిగిన పట్టణాన్ని కూడా వదలడానికి ఇష్టపడలేదే సుప్రభు ఇలాంటి వాడిని నేను ఎక్కడా కనుగొనలేదు దేవుని బిడ్డలారా ఎక్కడ ఇలాంటి ప్రేమించేవాడిని నేను కనుగొనలేదు ఎక్కడ ఇలా ప్రాణం పెట్టేవాడిని కనుగొనలేదు ఎక్కడ ఇలాంటి జాలి కలిగిన వాడిని కనుగొనలేదు ఎక్కడ నా కొరకు ఇంత పెద్ద ఆలోచన ఆలోచించేవాడిని కూడా కనుగొనలేదు అందుకనే నేను ఏ సైని వదలలేకపోతున్నాను ఆయన ఏదో జబ్బులు తీరుస్తాడనో అప్పులు తీరుస్తాడనో కాదు ప్రాణమే పెట్టిన దేవుడు ఏమైనా చేస్తాడు నీ జీవితంలో ఈ రాత్రి నువ్వు విశ్వసించగలిగితే నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టగలిగితే రాజకీయ నాయకులు చేతుల్లో కాదు లేకపోతే అధికారుల చేతుల్లో కాదు ఈ అనంత విశ్వాన్ని కలుగు చేసిన ఏ సయ్య చేతుల్లో నీ జీవితాన్ని ఒక్కసారి పెట్టి చూడు నీ బ్రతుకుని అప్ సైడ్ డౌన్ నా దేవుడు మార్చబోతా ఉన్నాడు హాలో లూయా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రభు కార్యాలు చేయబోతా ఉన్నాడు గాడ్ ఈస్ గోయింగ్ టు మూ So powerfully here in this place tonight. గాడ్ ఈస్ గోయింగ్ టు టచ్ యూ టు నైట్ హీర్ ఇన్ దిస్ ప్లేస్ ఈ రాత్రి ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడున్న నా దేవుడు నిన్ను తాకబోతున్నాడు దేవుని బిడ్డలరా ఇదిగో వ్యాధితో వచ్చావా బాధతో వచ్చావా నిందలతో అవమానాలతో కృంగిపోయి ఉన్నావా ఈ రాత్రి నా ప్రభువే నీకు సమాధానమై ఉన్నాడు నా దేవుడే నీ పక్షంగా కార్యాలు చేయబోతా ఉన్నాడు ఇదిగో 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 ఇప్పటికే ఆయన్ని పట్టుకున్న కొన్ని కోట్ల మంది జీవితాల్లో కదలిక తీసుకొచ్చిన నా ప్రభువు ఈ రాత్రి నీ కుటుంబంలో కూడా కార్యం చేయబోతా ఉన్నాడు ఇదిగో కన్నీరు గార్చి ప్రార్థన చేయడం ప్రారంభించు ఇప్పటి వరకు ఎంతో మంది మనుషులు ఎదుట చేతులు చాపేవేమో ఇప్పటి వరకు ఎంతో మంది ఎదుట నీ కన్నీరు గార్చేవేమో వృధా అయిపోయిందేమో ప్రయాసంతా కానీ నా ప్రభు ఎదుట కార్చే కన్నీటి బొట్టుకి నా దేవుని సన్నిధిలో విలువొంద దేవుని పెట్టారా నా దేవుని సన్నిధిలో నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలెడితే ఆయన కార్యాలు చేయబోతా ఉన్నాడు కార్యాలు చేయబోతున్నాడు ఎవరికైనా ఇష్టమైతే అలాగే మీరున్న స్థలంలో అలాగే కనులు మూసుకొని అలాగే కనులు మూసుకొని ఒకవేళ యమన పిల్లలు మోకరించగలిగితే దేవుని సన్నిధిలో ఒక మరియలాగా నీ జీవితాన్ని అప్పగించుకోగలుగుతావా ఒక దేవదోతలాగా దేవుని సన్నిధిలో గడపగలుగుతావా ఒక జ్ఞానిలాగా నీకు కలిగిన దాన్ని దేవునికి అప్పగించగలుగుతావా నీకేముంది నీ దగ్గర ఏముంది ప్రభు కొరకు చేయడానికి అది చేయడానికి ఇష్టపడితే ఇదిగో నిన్ను వాడుకొని ప్రభు కార్యాలు చేయబోతున్నాడు నిన్ను వాడుకొని కార్యాలు చేయబోతా ఉన్నాడు నిన్ను నిలబెట్టుకున్న దేవుడు మైమగలిగిన కార్యాలు చేయబోతా ఉన్నాడు ఏ కార్యాలు చేయబోతా ఉన్నాడు ప్రభు ప్రభు కార్యాలు చేయబోతున్నాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం దేవుని బిడ్డరా అయ్యా ఈరోజు వాక్యం విన్ననయ్యా నా బ్రతుకులో ఆయన కార్యాలు చేయాలని ఆయనకు అప్పగించుకోవాలని ఆశపడుతున్నానయ్యా దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పలుమాలు వైదొలగిన పరలోక దర్శనము నుండి విలువైన నీది పిలుపుకు నే తగినట్లు జీవించనైతే అయినా నీ ప్రేమతో నన్ను ధరిచేచ్చినా అందుకే గైకొనువో దేవా शेषजीवितम् देवा ना नाजीवितम् आपादमस्तकं नीकङ्कितम् इदि गोदेवा मस्तकम् నీ నీచరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ నీ చరణం చరణం శరణం నీచరణం నా జీవితం నా జీవితం నీ కంకితం దైవజనుడా వాక్యం విన్నానండి నా హృదయంలో ఏ శైని రక్షకుడుగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నానయ్యా అని ఇక్కడ ఎవరైనా తీర్మానం తీసుకుంటే మీరున్న స్థలంలో మీ కుడి హస్తాన్ని పైకి చూపి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి